మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నేడు ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలను ముస్లిం సోదరులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ తరతరాలుగా వస్తున్న పీర్ల పండుగను కులమత భేదాలకు అతీతంగా ఘనంగా నిర్వహించడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో మండల కేంద్రం మరియు చల్మెడ నందిగ్రామ గ్రామాలలో పీర్లను ఊరేగిస్తూ నిజాంపేట గాంధీ చౌక్ వద్ద పీర్లను నెలకొల్పి జాతర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా భీమ్ ఫాతిమా బాబాషా దుల్లా దయతో కరోనా అంతరించిపోవాలని, ప్రతి సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడి రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థనలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అబ్దుల్ పాషా, అజీజ్, జాఫర్, షాదుల్, అసేన్ సాబ్, కాసిం, సర్దార్, జమాల్, అబ్దుల్ రెహమాన్, రసూల్, షాదుల్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. ఊరేగింపు జరుగుతున్నది. ఇప్పుడు చల్మెడ వెళ్తున్నాము, అక్కడ నుంచి నందిగమ రావడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఇక్కడ గాంధీ దగ్గర జాతర జరుపబడుతుంది. కులమత భేదం లేదు అతీతంగా ఈ పీర్ల పండుగ జరుపుకుంటాము. ఈ 6 గంటలకు జాతర అంగరంగ వైభవంగా సాగించాలని కోరుకుంటున్నాము. పీర్ల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆ దేవుని ప్రార్థిస్తున్నాం వర్షాలు బాగా పడాలని, మళ్ళీ పంటలు కూడా మంచిగా పండాలని, అందరూ మంచిగా ఉండాలని, కుల మత భేదాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకుంటున్నాం. అందరము సోదరులాగా అన్నదమ్ముల్లాగా కలిసి ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. మొహరం పండుగ గ్రామ ప్రజల సహకారంతో అందరం కలిసిమెలిసి ఈ పండుగను మంచిగా జరుపుకుంటున్నాము.